ఏం జరిగిందిరా? ఏంటి అయిపోయావు? ఏం జరిగింది గంగా? నీకు మాట్లాడే గంగా, మన పెద్ద అభిషేకం చేసేసారే, రెండు చేతులు ఇచ్చేసారే గంగా. మురళి మురళి, వందే మాత్రం బాబాయ్. చంపింది ఎవరు? నిన్ను ఇలా చేసింది ఎవరు? నమస్తుభ్యమని దిద్దించవలసిన చేతులతో ఈ చిన్నారి చేతుల్ని అవిసిపోయేలా చేసిన దుర్మార్గులు ఎవరో బయటికి రండి. గురు బ్రహ్మ గురు విష్ణు అని పవిత్రంగా పలికే ఈ ప్రాంగణంలో అత్యాచార పహాకారాలను రేకెత్తించిన పరమ రాక్షసులు ఎవరో బయటికి రండి. పాఠశాలను బలిపీఠంగా మార్చిన కిరాతకులు ఎవరో బయటికి రండి. మీ అందరికీ దన్నాలెడతారు. ఈ నా కొడుకండి, ఈ పళ్ళో చేర్చిన రోజునే ఆడి బతుకు పండ్లైపోయిందండి బాబు. దేనికి? మీలో ఉన్న ఒక ఉపాధ్యాయుణ్ణి ఈ పసివాడు హంతకుడుగా గుర్తించాడు గనుక చెప్పండి, ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఆ దుర్మార్గుణ్ణి బయటపెట్టండి. చూడు రవీంద్ర, పసిపిల్లలకు అబద్ధమాడరాదు, నిజమే పలకవలయను అని నీతులు చెప్పే మేము ఈ స్కూల్లో 500 తీసుకుంటూ 1000 రూపాయలకు సంతకం చేస్తున్నాం. మా దగ్గర నుంచి నిజం ఎలా వస్తుంది బాబు? పసివాణ్ణి ఔటివాణ్ణి చేసిన నీ చేతుల్ని పిలిచేస్తాను. ముద్దు మాటలు చెప్పే ఆ పసివాణ్ణి, మూగవాణ్ణి చేసిన నీ నోటిని
యాసిడ్తో శాశ్వతంగా హరిష్ణం దేవుడు దౌర్జన్యం. ఇన్స్పెక్టర్ గారు, ఇతను ఆవేశంలో చేసే ఈ పని వెనుక ఈ పాఠశాలలో జరిగిన చాలా ఘోరాలున్నాయి. వీళ్ళెవరూ ఉపాధ్యాయులు కాదు. వీళ్ళకి దడిసి చైర్మన్ గారికి భయపడి ఇన్నాళ్ళు నేను నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇతన్ని అరెస్ట్ చేస్తే మొత్తం బయటపడుతుంది. కమాన్ ఏమిటి ఇది?